దిస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి వై కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం పిఆర్జే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం అనేటువంటి టాపిక్స్ పైన ఈ రోజు లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం డైలీ మన శ్రీ సాయి టిటోరియల్ ద్వారా టాపిక్ వైజ్ గా సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి మన టైటిల్ ని క్లిక్ చేయడం ద్వారా మన గ్రూప్స్ యొక్క లింక్స్ వస్తాయి వాటిలో జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ సిలబస్ రోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకుని లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం తన సంతృప్తి తన ఆనందం కోసం పరిశీలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను అనుకరించడం అనేది ఈ పునర్బలనానికి చెందినది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం స్వీయ పునర్బలనం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ లెవ్ సెమానో విచ్ కి జర్మనీ దేశస్తులు స్టేట్మెంట్ ఈయన రూపొందించినటువంటి సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకుంటుంది ఆలోపు మీ యొక్క సరి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా లైక్ చేసి లైవ్ టెస్ట్ ని స్టార్ట్ చేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది మొదటిది సరైనది కాదు ఎందుకంటే చూసుకుంటే జర్మనీ దేశస్థుడు కాదండి రష్యా దేశస్థుడు ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఇది ఏం చెప్తుంది అంటే జ్ఞాన నిర్మాణాత్మక వాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని జ్ఞాన నిర్మాణాత్మకమైనటువంటి వాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఇది ఏం చెప్తుంది అంటే వ్యక్తులు తమ స్వీయ అనుభవాలు తనకెదురైనటువంటి అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు అని చెప్పేటువంటి సిద్ధాంతమే ఈ సిద్ధాంతం తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి అభ్యాసం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగేటువంటి విధానం అనేది చాలా ముఖ్యమనేటువంటి ధోరణి ఏ వాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఆప్షన్ వన్ ప్రవర్తనా వాదం ఆప్షన్ టూ గెస్సాల్ట్ వాదం ఆప్షన్ త్రీ సంసర్గవాదము ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక వాదము ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక వాదం ఈ వాదం ఏం చెప్తుంది అంటే అభ్యాసం వల్ల కలిగేటువంటి ఫలితం కంటే ఆ అభ్యసనం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పేది ఏంటి అంటే నిర్మాణాత్మక వాదము తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఉద్దీపనల ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుందని తెలిపే ప్రవర్తన వాదాన్ని వ్యతిరేకించి అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని తెలిపిన వారు ఎవరు ఆప్షన్ వన్ వైగాడ్స్ ఆప్షన్ టూ బండూరా ఆప్షన్ త్రీ స్కిన్నర్ ఆప్షన్ ఫోర్ పియాజే ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ టూ కామా ఫోర్ మాత్రమే ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వన్ కామ్ ఫోర్ అండి వై కి మరియు పియాజే వీళ్ళు ఏం చెప్పారు అంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుంది అని తెలపడాన్ని ఏం చేసిండ్రు వీళ్ళు వ్యతిరేకించారు అదేం వాదము ప్రవర్తన వాదము దాన్ని వ్యతిరేకించి అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని తెలిపిన వాళ్ళు ఎవరు అంటే వై కి మరియు పియాజే తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ పియాజే వికాసమే అభ్యసనం అనుసరిస్తుంది అని ప్రకటించారు స్టేట్మెంట్ టూ వై కి అభ్యసనం వికాసమును అనుసరిస్తుంది అని తెలియజేశారు ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇక్కడ పియాజే ఏం చెప్పారు అంటే అభ్యసనం అనేది వికాసాన్ని అనుసరిస్తుంది అని చెప్పడం జరిగింది దాన్ని వ్యతిరేకించినటువంటి వై కి ఏమన్నారంటే అభ్యసనం అనుసరిస్తుంది వికాసం కాదు వికాసమే అభ్యసనంను అనుసరిస్తుంది అని ప్రకటించడం జరిగింది తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి జ్ఞానం ఒకరు అందించేది కాదు అది సృష్టించబడేది అని తెలిపేటువంటి వాదం ఏది ఆప్షన్ వన్ ప్రవర్తనావాదము వాదము ఆప్షన్ టూ గెస్సాల్ట్ వాదము ఆప్షన్ త్రీ సంసర్గవాదము ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక వాదము ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక వాదము తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక పరస్పర చర్యలు అవసరమని తెలిపినది ఎవరు ఆప్షన్ వన్ బండూరా ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ స్కిన్నర్ ఆప్షన్ ఫోర్ కోహెలర్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు వై గాడ్స్ కి అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సామాజిక సాంస్కృతికమైనటువంటి కృత్యాల వల్లనే మానవుని యొక్క మేధస్సు అనేది చాలా ఎక్కువగా వికసిస్తుంది అని చెప్పేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము మనకు పిల్లలు సామాజిక సాంస్కృతిక కృత్యాల్లో పాల్గొని వాటితో ప్రతి చర్యలు జరపడం వల్లనే ఆలోచనలు ప్రవర్తనలు మార్పు అనేది నిరంతరంగా సంభవిస్తూ ఉంటుంది కాబట్టి వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక పరస్పర చర్యలు అవసరమని తెలియజేసింది ఎవరు అంటే వైగాట్స్ కి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి పరిశీలించడం గుర్తించడం గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించడం పోల్చడం మొదలగు మానసిక అంశాలు ఏ స్థాయికి చెందినవి ఆప్షన్ వన్ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఆప్షన్ టూ దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఆప్షన్ త్రీ మధ్యస్థాయి మానసిక ప్రక్రియలు ఆప్షన్ ఫోర్ అత్యున్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ టూ దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు వైగాట్సి ప్రకారం కనుక చూసుకుంటే పరిశీలించడం గుర్తించడం గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించడం పోల్చడం మొదలగినటువంటి మానసిక అంశాలన్నివి కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలకు చెందుతాయి వీటిని ఏమంటారు అంటే అంతర్గత సామర్థ్యాలు అని కూడా చెప్పవచ్చు ఇవి వ్యక్తికి పుట్టుకతో సహజంగా సంక్రమించేటువంటి మానసిక అంశాలుగా తెలియజేసింది ఎవరు అంటే వై కి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక విషయాలను విశ్లేషించడం సంశ్లేషించడం సృజనాత్మకంగా ఆలోచించడం విభేదించడం విచక్షణ చేయడం మొదలైనవి వై కి ప్రకారము ఆప్షన్ వన్ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఆప్షన్ టూ దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఆప్షన్ త్రీ మధ్యస్థాయి మానసిక ప్రక్రియలు ఆప్షన్ ఫోర్ అత్యున్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలండి సాంఘిక విషయాలను విశ్లేషించడం సంశ్లేషించడం సృజనాత్మకంగా ఆలోచించడం విభేదించడం విచక్షణ చేయడం మొదలైనవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలకు చెందినవి మనకు వైగాట్స్ కి ప్రకారం కనుక చూసుకుంటే మానవుల్లో జరిగేటువంటి ప్రక్రియలను రెండు రకాల మానసిక ప్రక్రియలుగా విభజించడం జరిగింది అందులో మొదటిది దిగువ స్థాయి మానసిక ప్రక్రియ రెండవది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ పరిశీలించడం గుర్తించడం గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించడం పోల్చడం ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలకు చెందినవి సాంఘిక విషయాలను విశ్లేషించడం సంశ్లేషించడం సృజనాత్మకంగా ఆలోచించడం విభేదించడం విచక్షణ చేయడం ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలకు చెందుతాయి గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి వై ప్రకారము వ్యక్తిగత భాష లేదా స్వయం నిర్దేశిత భాష అనగా ఆప్షన్ వన్ చిన్న పిల్లలు ఆటల్లో ఉన్నప్పుడు తరచుగా తమలో తామే పెద్దగా మాట్లాడడం స్టేట్మెంటు చిన్న పిల్లలు ఆటలో ఉన్నప్పుడు ఇతరులతో గట్టిగా మాట్లాడట ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ వన్ మాత్రమే సరైనది చిన్న పిల్లలు ఆటల్లో ఉన్నప్పుడు తరచుగా తమలో తామే పెద్దగా మాట్లాడతారు దాన్ని స్వయం నిర్దేశిత భాష అంటారు ఈ రకంగా ఎందుకు మాట్లాడతారు అంటే తమలో తమలో తమే మాట్లాడుకొని పిల్లలు పెరగడం వల్ల సక్రమంగా కనుక చూసుకుంటే క్రమంగా వారి యొక్క మానసిక సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెంది ఏం చేస్తాయి అంటే అంటే వీళ్ళకు స్వయ మార్గదర్శకత్వం వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వచ్చుకోగలుగుతారు కాబట్టి ఈ రకంగా మనకు ప్రక్రియ అనేది మనం చూడవచ్చు పదవ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు ఆలోచించడానికి ప్రవర్తనను ప్రవర్తనకు చర్యలను ఎన్నుకోవడానికి భాష తోడ్పడుతుందని కాబట్టి భాష అనేది ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం అని తెలియజేసింది ఎవరు ఆప్షన్ వన్ పియాజే ఆప్షన్ టూ వైఘ ఆప్షన్ త్రీ బండూరా ఆప్షన్ ఫోర్ కోఫ్కా ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు వై గాడ్స్ కి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి పరస్పర బోధనకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఇద్దరు నుంచి నలుగురు విద్యార్థులు కలిసి సహయోగ సమూహంగా ఏర్పడతారు స్టేట్మెంట్ ఒక పుస్తకంలోని విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు డైలాగుల ద్వారా వెల్లడిస్తారు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే ఇక్కడ మనకు పరస్పర బోధన కలుసుకుంటే ఉపాధ్యాయుడు ఇద్దరు నుంచి నలుగురు విద్యార్థులు కలిసి సహయోగ సమయోగంగా ఏర్పడి ఒక పుస్తకంలోని విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు డైలాగుల ద్వారా వెల్లడించడం జరుగుతుంది మరి ఇంకొక బోధన ఏంటి భాగస్వామ్య బోధన అభ్యసనం ఇందులో ఏమవుతుంది అంటే ఒక తెలివైనటువంటి ఒక నిపుణులైనటువంటి లేనటువంటి సమవయస్కులు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు మిగిలిన వారికి బోధన అనేది చేయడం జరుగుతుంది గమనించాలి తర్వాత పన్నెండో క్వశ్చన్ వచ్చేసి వై గార్డ్స్ కి తన సిద్ధాంతంలో పేర్కొన్న అంశాల్లో లేనిది ఆప్షన్ వన్ స్కఫ్ హోల్డింగ్ ఆప్షన్ టూ జెడ్పీడీ ఆప్షన్ త్రీ సామాజిక స్కప్ హోల్డింగ్ ఆప్షన్ ఫోర్ ఇన్స్ట్రక్షనల్ స్కఫ్ హోల్డింగ్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇన్స్ట్రక్షనల్ స్కఫ్ హోల్డింగ్ అనేది మనకి ఎవరు తీసుకొచ్చారు అంటే ఈ రకమైనటువంటి అంశాన్ని బ్రూనర్ గమనించాలి మనకు స్కఫ్ హోల్డింగ్ గానీ జెడ్పీడీ గానీ సామాజిక స్కఫ్ హోల్డింగ్ గాని ఇవన్నీ కూడా వైగాట్స్కి కి తనకి సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలే స్కఫ్ హోల్డింగ్ అంటే ఏంటి అంటే ఇతరులకు సహాయ సహకారం అందించడం అని అర్థము స్కఫ్ హోల్డింగ్ అంటే జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమంటాము అంటే జెడ్పీడి అంటాము తర్వాత సామాజిక స్కఫ్ హోల్డింగ్ అంటే ఏంటి అంటే మనకు ఆ జెడ్పీడీ అంటే నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి అంశాలు నేను తెలుసుకుంటే కంప్యూటర్లు ఇంటర్నెట్లు ఎన్సైక్లోపీడియాలు తర్వాత డిక్షనరీలు వీడియో క్లిప్పింగ్లు లైబ్రరీలు ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి సామాజిక మాధ్యమాలే కదా కాబట్టి సామాజిక స్కఫ్ హోల్డింగ్ అంటారు గమనించాలి ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ స్క హోల్డింగ్ అనేది బ్రూనర్ ప్రతిపాదించినటువంటి అంశము తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి పియాజే ప్రకారము వ్యక్తి స్కీమోటాలలో మార్పులు రావడానికి కారణమయ్యేటువంటి ప్రక్రియలు ఆప్షన్ వన్ అనుకూలత ఆప్షన్ టూ తటస్థీకరణ ఆప్షన్ త్రీ తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడూ విమానం చూడని పిల్లవాడు కొత్తగా విమానం చూసినప్పుడు తనకు తెలిసిన పెద్దదైన పక్షిగా అనుకోవడం అనేది ఆప్షన్ వన్ సాంశీకరణము ఆప్షన్ టూ అనుగుణ్యత ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానము చేసి ఆప్షన్ వన్ సాంశీకరణము ఇక్కడ తనకు ముందుగా ఏర్పడినటువంటి ఒక భావనలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి ఒక స్కిమోటా లేదా భావనను అందులో పాతదానిలో కలిపేసుకున్నాడు ఎప్పుడు చూడని విమానం చూసినటువంటి పిల్లవాడు కొత్తగా విమానం చూసినప్పుడు తనకు తెలిసినటువంటి పెద్దదైనటువంటి పక్షిగా అనుకున్నాడు అంటే ఇంతకు ముందు పక్షిని చూసిండు అందులోనే కలిపేసుకున్నాడు విమానాన్ని కూడా దాన్ని కూడా పక్షి అనుకున్నాడు అదేంటి సాంశీకరణము తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి స్కిమాటాలలో వచ్చే మార్పులను వ్యక్తి సర్దుబాటు చేసుకోవడం ఆప్షన్ వన్ సాంశీకరణం ఆప్షన్ టూ అనుగుణ్యత ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు అనుగుణ్యత స్కిమాటాలలో వచ్చేటువంటి మార్పులను వ్యక్తి సర్దుబాటు చేసుకోవడం అంటే ఏంటి అంటే అనుగుణ్యత తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి విమానం చూసి విమానం చూసి పక్షి అనుకున్న పిల్లవాడు దాని ఆకారము శబ్దము బట్టి అది పక్షి కాదు అని గ్రహించాడు అప్పుడు ఏర్పడ్డటువంటి అంశము లేదా భావన ఆప్షన్ వన్ సాంశీకరణము అనుగుణ్యత ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టు అనుగుణ్యత ఇక్కడ మనకు ఒకప్పుడు ముందుగా ఏర్పడినటువంటి భావనలో కొత్తగా ఏర్పడినటువంటి ఒక భావనను కలిపేసుకుంటే ఏంటి సాంశీకరణం విమానాన్ని చూసి పక్షి అనుకోవడం సాంశీకరణం తర్వాత విమానాన్ని యొక్క ఆకారం వేరు దాని యొక్క శబ్దం వేరు ఆ రకమైనటువంటి అంశాలని గ్రహించి దాన్ని సర్దుబాటు చేసుకోగలిగిండు కొత్త భావన అనేది ఏర్పాటు చేసుకోగలిగిండు అంటే ఏంటి అంటే అది అనుగుణ్యత తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి సమతుల్యత అసమతుల్యత మధ్య ముందుకు వెనుకకు వెళ్ళి ప్రక్రియను వివరించడానికి పియాజే ఈ పదాన్ని ఉపయోగించాడు ఆప్షన్ వన్ సాంశీకరణము ఆప్షన్ టూ అనుగుణ్యత ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణ ఆప్షన్ ఫోర్ తటస్థీకరణ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి లైక్ చేశారా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయాలండి ఇక్కడ దీని సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొత్త సమాచారం వారి ప్రస్తుతం ఉన్నటువంటి లేదా భావనకు సరిపోదు అని అనిపిస్తే గనక సాంశీకరణ నుంచి మనం ఎందుకు ఎందులోకి వెళ్తాము అనుగుణ్యతకెళ్లి సర్దుబాటు చేసుకుంటాము ఒక కొత్త అంశాన్ని తెలుసుకోవడానికి కోసం అదేవిధంగా ఈ రకంగా ఇలా సమతుల్యత అసమతుల్యత మధ్య ముందుకు వెనకకు వెళ్లేటువంటి ప్రక్రియలను వివరించడానికి పిఆర్జే గారు వివరించినటువంటి పదం ఏంటి అంటే తటస్థీకరణము లేదా ఈక్విలిబ్రేషన్ అంటాము దీన్నే గమనించాలి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి రాము గణిత సమస్యల పరిష్కార మార్గాలను కొన్ని ఉపాధ్యాయుల సహకారంతో నేర్చుకోగలిగాడు కొన్ని తన స్నేహితుల సహకారంతో నేర్చుకోగలిగాడు ఇందులో ఎం కుఏ అంటే ఎవరు ఆప్షన్ వన్ రాము ఆప్షన్ టూ ఉపాధ్యాయుడు ఆప్షన్ త్రీ స్నేహితులు ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ అంటే ఉపాధ్యాయుడు మరియు స్నేహితులు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఉపాధ్యాయుడు మరియు స్నేహితులు ఇక్కడ మనకి ఎంకేఓ అంటే ఏంటి అంటే దాని యొక్క ఫుల్ అబ్రివేషన్ వచ్చేసి మోర్ నాలెడ్జబుల్ అదర్స్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే మనకి ఎవరైతే అభ్యసించడానికి ఉన్నాడో శిశువు ఆయన కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఎక్కువ అవగాహన ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్న వాళ్ళని ఏమంటాము అంటే ఎంకేఓలు అంటారు అధిక జ్ఞానం కలిగి ఉన్నటువంటి మరొక వ్యక్తి అని అంటాము అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటే ఇక్కడ చూసుకుంటే రాము హిట మనకి ఇక్కడ ఉపాధ్యాయులు ఎక్కువ జ్ఞానంతో ఉన్నారు అదే విధంగా తన స్నేహితులు కూడా ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కదా సమస్య పరిష్కార మార్గాల్ని సూచించారు అంటే కాబట్టి వీళ్ళిద్దరూ ఏమవుతారు ఎంకేఓలు అవుతారు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి వై గాడ్స్ ప్రకారము శిశువు ఒక కృత్యంను ఎవరి సహాయం లేకుండా సొంతంగా ఎంతవరకు నేర్చుకోగలరు అనేటువంటి అంశాన్ని తెలిపేది ఆప్షన్ వన్ జెడ్పీడీ ఆప్షన్ టూ ఎంకే ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి దీని యొక్క సరిగినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ జడ్పీడీ అండి జడ్పీడీ అంటే గనక జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుగులో కనుక చూసుకుంటే సామీప్య వికాస మండలం వైఘ ప్రకారము శిశువు ఒక కృత్యం ను ఎవరి సహాయం లేకుండా సొంతంగా ఎంతవరకు నేర్చుకోగలరు అనేటువంటి తెలిపేటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే జెడ్పీడీ అంటాము ఇది నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి ఉన్నటువంటి తేడాను తెలియజేసే అంశము గమనించాలి తర్వాత ఇరవయో క్వశ్చన్ వచ్చేసి నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నిర్మించి అభ్యాసకుని క్రమమైన రీతిలో దాన్ని అందిస్తాడు స్టేట్మెంట్ తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానం నిర్మించుకుంటాడు స్టేట్మెంట్ త్రీ క్రమబద్ధమైనటువంటి తరగతి బోధన ప్రాతిపదికగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానం నిర్మించుకుంటాడు స్టేట్మెంట్ ఫోర్ పెద్దలు ఇష్టపడే సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అభ్యాసకుడు నిర్మిస్తాడు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి వీడియోని లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మన లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు ఇదే నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించినటువంటి సరైనటువంటిది నిర్మాణాత్మక వాదం కూడా తెలియజేసేది ఇదే తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయంగా జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకోవడాన్ని తెలిపేటువంటి వాదమే నిర్మాణాత్మక వాదము తర్వాత రేపటి సిలబస్ ని గనక చూసుకుంటే మనకు అభ్యసనాల యొక్క బదలాయింపులు తర్వాత రెండవది అభ్యసనం యొక్క వివిధ రంగాలు మానసిక భావావేశ చలన జ్ఞానాత్మక రంగాలకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత అభ్యసనంలో ప్రేరణ యొక్క పాత్ర అవి మూడు అంశాల నుంచి రేపు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది చాలా మంది సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి అని అడుగుతున్నారు చివరి వరకు చూసిన వాళ్ళు సిలబస్ గురించి ఆల్రెడీ తెలుస్తుంది వాళ్లకు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు ప్రశ్న సీరియల్ ఆర్డర్ లో ఇరవై ఒకటోది వైఘాట్ స్క్రీ ప్రకారము పిల్లల యొక్క స్వయం నిర్దేశిత భాష ఆప్షన్ వన్ సాంఘిక భాష ఆప్షన్ టూ సాంస్కృతిక పరమైనటువంటి భాష ఆప్షన్ అహం కేంద్ర భాష ఆప్షన్ ఫోర్ వ్యక్తిగత భాష దీని యొక్క ఆన్సర్ ని తెలియజేయకూడదు క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు వచ్చినటువంటి మార్కులు టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి వెళ్లే వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు ఖచ్చితంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించగలరు మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి లైవ్ టెస్ట్ లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ By take care, Jahin.